एमएलए वेगुल जोगेश्वरराव जनसेन पार्टी नेता वेगुल लीला कृष्णुलिद्दरू पैकी बद्ध शत्रुला नटिस्तू लोपल मात्रं ओके कार्लो कलसिमेलसी तिरुगुतारनी राष्ट्र शासन मंडली सभ्युलु तोट त्रिमूर्तुलु अन्नारु। मंडपेट वैसीपी कार्यालयंलो निर्वहिंचिन मीडिया समावेशंलो आयन मात्लाडारु। वेदर मोडी घटना विषयंलो डिजिटल लाइब्रेरी एर्पाटु चेद्दामनि पंचायती तीर्मानं चेसुकुन्न स्थलंलो बीसी सोदरुलु पूले विग्रहं पेट्टालनुकुन्नारन्नारु। पंचायती नुंडि एटुवंटि अनुमतुलु तीसुकोकुंडा लीलाकृष्ण पंपिन ग्रावेल तो मट्टि सदरिंचि रात्रिकि रात्रे पूले विग्रहं एर्पाटु चेयडं जरिगिंदन्नारु। దీంతో పంచాయతీ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు అక్కడికి వచ్చి విగ్రహాన్ని తొలగించడం జరిగిందన్నారు। ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసన్నారు। దీనిపై తాను పంచాయతీ అధికారులతో మాట్లాడి విగ్రహానికి పంచాయతీ అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు। మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు దీనిని రాజకీయంగా వాడుకునేందుకు ఎవరెవరినో ఇక్కడికి రప్పించి రాజకీయం చేశారన్నారు। ఈ మంటలు ఆరకుండా అగ్గి రాజేసేందుకు ఎమ్మెల్యే వేగుల పెట్రోల్ డబ్బా పట్టుకు తిరుగుతున్నారన్నారు। ఇలాంటి ప్రయత్నంలో అవే మంటల్లో వారి కాలిపోతారనే విషయం వారు తెలుసుకోవాలన్నారు। ఎక్కడ ఏం జరిగినా తానే అది చేశారని చెప్పడం వేగులకు అలవాటుగా మారిందన్నారు। బీసీలకు అన్నింటి ఆదరణ కల్పించింది తమ ప్రభుత్వమేనని వేగుళ్ళ వీరాజు దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్క సెట్టిపల్చుకైనా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చిన చరిత్ర వేగుళ్ళకు ఉందా అని ప్రశ్నించారు। అలాగే తాతపూడి ఇసుక ర్యాంప్ విషయంలో తనకు కోట్లు మిగిలిపోతున్నాయని ఎమ్మెల్యే వేగుళ్ళ ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు। ఇసుకాసురుడు వంటి బిరుదు ఎవరి పేరిట ఉందో అందరికీ తెలుసన్నారు। వేగుళ్ళ అల్లుడు కుమార్ బాబు వద్ద ఇసుక లెక్కల అకౌంట్లు నేటికీ ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు। ఇసుక కంటే జేపీ గ్రూప్ వాళ్ళు దక్కించుకున్నారని వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు। తవ్వకాలకు అనుమతులు లేకపోతే అది ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు। లంక గ్రామాల మట్టి తీసేస్తే అక్కడ గ్రామాలు కొట్టుకుపోతాయని ఎమ్మెల్యే వేగుళ్ళ ముసలి కన్నీరు కారుస్తున్నారని అటువంటప్పుడు మొన్నటి వరకు ఆయన అక్కడ ఇసుక తవ్వకాలు ఎందుకు జరిపారని ప్రశ్నించారు। ఇకపోతే వైసీపీ నేత లీలాకృష్ణ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన కారణంగా ఇబ్బంది పడిన బాధితులు ఎవరైనా ఉంటే ఆయన జాగ్రత్తగా ఉండాలని తానేం ఆయన బాధితుడిని కాదని పేర్కొన్నారు। ఆయన చంపాల్సిన అవసరం తనకు లేదన్నారు। అలాగే గడిచిన రెండేళ్లలో సిఐ పెద్దిరెడ్డి శివగణేష్ ఎలా పనిచేశారో అందరికీ తెలుసన్నారు। ఆయనపై ఒక అవినీతి ఆరోపణ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు। మంచి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు। ఈ సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ పతివాడి రాణి వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్ పిల్లి శ్రీనివాస్ పంపన శ్రీనివాస్ శెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు విషయాలు మీతో చెప్పాలనేటువంటి దశలో ఏర్పాటు చేశాం। ఒకటి ఏదైతే పూలే గారి యొక్క జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజుని ఒక మరి అనుకోని సంఘటన ఒకటి తాత్పూడిలో జరిగింది। ఎదురుమూడిలోని ఎదురుమూడిలో ఒక పంచాయతీ స్థలం దాన్ని పూర్వం ఎప్పుడో మరుగుదొడ్డిగా వాడేటువంటి స్థలం ఉండేది। ఆ మరుగుదొడ్డిగా వాడేటువంటి స్థలాన్ని వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిన తర్వాత ప్రభుత్వం ఆ మరుగుదొడ్డి వాడటం మానేశారు, నిరుపయోగం ఉన్నది। దాన్ని ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి డిజిటల్ లైబ్రరీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక తీర్మానం కూడా చేసి దాన్ని ఆ స్థలాన్ని జియోటెక్ చేశారు ప్రభుత్వం వారికి జియోటెక్ చేసి ఆ శాంక్షన్ రావడంతో అది నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి స్థలం అది। దాంట్లో మరి బీసీ సోదరులందరూ ఉన్నాయి, కొంతమంది పంచాయతీకి ఏ విధమైనటువంటి దరఖాస్తు చేసుకోకుండా పంచాయతీకి తెలియకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజుని జయంతికి ముందు రోజు తెల్లవారుజామున దాంట్లో నైట్ ఒక లారీ గ్రావెల్ లీలాకృష్ణ గారు గ్రావెల్ పంపించాడు దానికి, ఆ గ్రావెల్ వేసి ఒక బొమ్మ పట్టుకొచ్చి ఆ బొమ్మని తెల్లవారుజామున అక్కడ పెట్టడం జరిగింది। ఉదయం అయిన తర్వాత ఆ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ చూసి
పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఉదయం 10 గంటలకు 11 గంటలకు ఆ ప్రాంతంలో పోలీసులు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి పంచాయతీ గ్రామ పంచాయతీలో భద్రపరిచి వీళ్ళందరినీ పోలీస్ వారు మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళవలసింది తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. వాళ్ళని అరెస్ట్ చేయటం, మెండపేట టౌన్ స్టేషన్కి తీసుకొస్తే మరి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండల ఎంపీపీ